హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా తెలుగు వంటలు. ఈరోజు పప్పులతో ఒక స్పెషల్ పౌడర్ చూపించబోతున్నాను. ఇది దోశ, చపాతి, పులిహోర, ఉప్మా, రైస్ అన్నిట్లోకి చాలా పర్ఫెక్ట్గా సూపర్గా ఉంటుంది. చాలా తొందరగా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లో 1 కప్ పుట్నాలపప్పు, 12-13 వరకు ఎండుమిర్చి వేసుకోవాలి. దీని ప్లేస్లో మీరు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. సరిపడినంత ఉప్పు, 3-4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. 2-3 స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇలా కొంచెం కొబ్బరి వేయడం వల్ల పొడి, కలరు, టేస్ట్ రెండూ బాగుంటాయి. ఇప్పుడు మూత పెట్టి మిక్సీ వేసుకొని మెత్తటి పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, కలర్ అయితే చాలా తక్కువగా ఉంది కదా. అదే నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తే చూడడానికి చాలా ఎర్రగా ఉంటుంది. ఇలా ఎండుమిరపకాయలు వేయడం వల్ల కలర్ తక్కువగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఉగ్గాని, ఉప్మా, పులిహోర, రైస్ అటువంటి వాటికి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. దోశ, చపాతీ లాంటి వాటికి ఈ పొడిని యూజ్ చేసి చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చూద్దాం. కొంచెం ఫ్రెష్ పెరుగు లేదా వాటర్ తీసుకొని కొంచెం పప్పుల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని చపాతీ, దోశలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ పప్పుల పొడి ఒకసారి చేసుకుంటే 15 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మౌనికా తెలుగు వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.